హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కొర్రల అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ కొర్రలు, అలాగే 2.5 కప్పులు నీళ్ళు. ఇప్పుడు కొర్రల అన్నం తయారీ విధానం చూద్దాం. 1 గిన్నె తీసుకొని అందులో 1 టీ గ్లాస్ కొర్రలను వేసుకోండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ 1 టీ గ్లాస్ బియ్యం అన్నం 1 కప్కి సరిపోతుంది. చూడండి, కొర్రలు ఈ విధంగా లైట్ ఎల్లో కలర్లో చిన్నవిగా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకోవాలి. కొర్రల అన్నం హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, ఈ 5 రకాల మిల్లెట్స్తో అన్నం చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. పాతకాలంలో సజ్జలతో కూడా అన్నం చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సజ్జలతో అన్నం చేసుకొని తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. కానీ ఈ కొర్రలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, అరికెలు వీటితో అయితే అన్నం చేసుకొని తిన్నా పెద్దగా ఇబ్బంది అనిపించదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 కప్ కొర్రలకి 2.5 కప్పులు వాటర్ వేసి 4 లేదా 5 గంటల పాటు నానపెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 నైట్ అంతా నానపెట్టుకోవచ్చండి. ఇవి ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిది. వీటిని స్టీల్ గిన్నెలో నానపెట్టుకుంటే ఇంకా మంచిదండి. మనం అన్నం చేసుకునేటప్పుడు అల్యూమినియం పాత్రలోకి కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి వీటిని 5 గంటల పాటు నానపెట్టుకుందాం. 5 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, కొర్రలు చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని అల్యూమినియం పాత్రలోకి మార్చుకొని అన్నం చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్ర స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే పొంగిపోతుందండి, సో పొంగు వచ్చే వరకు దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి, అలాగే అన్నం కూడా త్వరగా అయిపోతుంది. మ్యాక్సిమం 10 మినిట్స్లో అన్నం అయిపోతుంది. చూడండి, అన్నం పొంగు వచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం. చూడండి, ఈ విధంగా వాటర్ కొన్ని ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నం పొడి పొడిగా రావాలంటే 1 కప్కి 2.5 కప్పులు వాటర్ సరిపోతుందండి. మనం సరేసరి వేసుకున్నాం కదండి, సో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి, లేదంటే అన్నం అడుగంటుకుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. ఇది చూడ్డానికి కొంచెం తడితడిగా ఉంది కదండి, కానీ దీనిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసామంటే అన్నం తడినంతా పీల్చుకొని కాసేపు తర్వాత పొడి పొడిగా వస్తుంది. కొర్రల అన్నం రెడీ అయిందండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నేను దీనిని గుత్తి వంకాయ కర్రీ, రసం, ఇంకా వడియాలతో సర్వ్ చేసుకున్నానండి. మీరు మీకు నచ్చిన కర్రీస్, ఫ్రై వీటితో సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో హెల్తీ కొర్రల అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.